వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి హుజరాబాద్ అనే నియోజకవర్గానికి వచ్చాము. సో హుజరాబాద్ అనేది ఒక హాట్ టాపిక్ అని చెప్పేసి ఇది అందరికీ తెలిసినటువంటి నిర్ధారణ. సో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. సో ఉప ఎలక్షన్ ఏదైతే జరిగిందో ఉప ఎలక్షన్ నుంచి ఇప్పటిదాకా బల్మూరి వెంకట్ అనే పేరు అయితే చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఈరోజు ఉగాది పండగ సందర్భంగా వెంకట్ గారితో ముఖాముఖి అయితే నిర్వహించబడుతుంది. సో వారు ఏ రకంగా పాలిటిక్స్లోకి అడుగు పెట్టారు, టికెట్ అనేది మేజర్గా ఏ విధంగా వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ముందుగా ఈరోజు ఉగాది పర్వదినాన నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బీవీఆర్ టీవీకి, అదే మీ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యావత్ నా హుజరాబాద్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా కరీంనగర్ వరంగల్ జిల్లా వాస్తవ్యులకి, తెలంగాణ ప్రజానీకానికి అందరు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో ఉన్న సమస్యలపైన అదేవిధంగా ప్రజలకి వాస్తవాలు చూపించాలని చెప్పి యువ నాయకులను ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి మీ ముందుకి వాస్తవాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి యువకుల్ని, ఎవరైతే యువ జర్నలిస్టులను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క ఇంటర్వ్యూ చూసే ప్రతి ఒక్క నా తోటి కుటుంబ సభ్యులందరినీ కూడా వేడుకుంటున్నాను. ఓకే సార్. సో సార్, ఫస్ట్ క్వశ్చన్ సార్, ఉగాది పర్వదినాన ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏం చేయబోతున్నారు? అంటే ప్రజల కోసం ఏమైనా టార్గెట్ వైజ్గా ఏమైనా పెట్టుకున్నారా ప్రజెంట్ ఈరోజు? అంటే ఈ ఉగాదికి వెళ్ళన్న, అంటే ప్రతి ఒక్క తెలంగాణలో ఈరోజు మొన్న ఎన్నికల్లో మనం చూసుకుంటే ఎన్నికలంటే కేవలము ప్రజల్లో అంటే అనేకమైన అబద్ధాలు చెప్పి చాలామంది నాయకులు ఏవైతే చేయరాని వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేస్తారు. వాస్తవాలు ప్రజలకి చేసేదే చెప్పే విధంగా, ప్రజల్లో చైతన్యపరిచే విధంగా ఈ ఉగాదికి వెళ్ళి నేను, నాతో పాటు నా కార్యకర్తలు ఒక కొత్త నినాదంతో అంటే ఈ రాజకీయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ఓకే సార్. సో మలిదశ ఉద్యమానికి మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు సార్? అందులో చాలా రకాలైనటువంటి ఘట్టాలు మీరు నేరుగా ఎదుర్కొన్నట్టు కొంత సమాచారం ఉంది, ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం అనేది కేవలం ఈరోజు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయినాకనో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ప్రారంభిస్తున్న ప్రారంభమైన ఉద్యమం కాదు. 1960 సంవత్సరాలలో అంటే 62, 63, 64 ఆ సంవత్సరాలు అప్పుడే తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్ అని ఒక పార్టీపైకి వెళ్ళి 2 సార్లు పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఎవరైతే తగలపల్లి పురుషోత్తమరావు గారు, వరంగల్ వాస్తవ్యులు, వరంగల్కి వెళ్ళి వారు ఎమ్మెల్యేగా ఉండే శాసనసభ్యులుగా తర్వాత మంత్రివర్గంలో ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు వారి దగ్గర నేను రాజకీయాలు ఏ విధంగా చేయాలి, ఎందుకంటే వారు ఎటువంటి రాజకీయాలు లబ్ధి పొందని వ్యక్తి, కేవలం ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్నికల్లో వారి టికెట్ని సైతం వారు ఆ రోజు ఒద్దుకున్నారు. వారి దగ్గరికి నేను తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించింది కూడా వారే. ఆ రకంగా వారి యొక్క శిశరికంలో అంటే వారి తర్వాత వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలలో నేను నమ్ముకొని అవి నచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన. ఐ మీన్, నేను అడిగిన క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ మలిదశ ఉద్యమానికి మీకున్నటువంటి రిలేషన్షిప్, అందులో మీరు ఏ రకమైనటువంటి ఘట్టాలను ఎదుర్కొన్నారు? అంటే మలిదశ ఉద్యమంలో నేను చాలా అప్పటికి నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నేను నా మెడిసిన్లో జాయిన్ అయ్యే టైంలో, అంటే మీరు అనేది 2011 ఆ టైంలో ఏంటంటే కేర్ ఆఫ్ అందరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు అనేవి చాలా తీవ్ర స్థాయిలో ఉండే. నేనుండేది ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఉండే నారాయణగూడ ప్రాంతంలో, అంటే ఈ కాలేజెస్ అన్ని కూడా ఎక్కువ శాతము నారాయణగూడ ప్రాంతంలో ఉండే. పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా నేను ఉద్యమంలో వెళ్ళి పోరాడకపోయినా ఆ ఉద్యమంలో పోరాడే వ్యక్తులకి బ్యాక్ ఎండ్ నుండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నివసించడానికి స్థలం కానివ్వండి, ఆ రోజు స్వయంగా నేను ఎంతోమంది ఉద్యమంలో పాల్గొనే వారిని, వాళ్ళ సొంత తమ్ముని లెక్క వారు ఆ రోజు నా దగ్గరకు వచ్చితే వారిని ఆదరించాను, నాకు వీలైన స్థాయిలో వారిని ఆదుకోవడం జరిగింది. ఓకే, ప్రగతి భవన్ ముట్టడి ఏదైతే ఉందో అందులో ఫస్ట్గా వెళ్ళేది మీరేం చెప్పేసి టాక్ ఉంది, ఏంటి దీన్ని మీరు సమర్థించుకుంటారా, నిజమైన ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, లేకుంటే ఇదంతా పబ్లిసిటీ కోసమే, క్లారిటీ ఇవ్వండి. ప్రగతి భవన్ ముట్టడి చేస్తే దాన్ని ఏం నేను ఒక ఘనత లెక్క భావిస్తలేను. ప్రగతి భవన్ అనేది సాధారణమైన వ్యక్తి, అంటే ముఖ్యమంత్రి నివాసము, సాధారణమైన ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకున్న ఒక కష్టసుఖాలు చెప్పుకొని అక్కడికి వెళ్ళాలి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దురదృష్టవశాతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ అంటే అదొక రాజమేడ, సాధారణమైన వ్యక్తులు అక్కడ రావద్దని చెప్పని సెక్యూరిటీ పెట్టుకొని నా దగ్గరికి చేరుకోవాలంటే సెక్యూరిటీ మిమ్మల్ని అడ్డుకుంటుంది, మీకు ఏ సమస్యలు ఉన్నా నన్ను మీరు నేరుగా నిలదీయలేరని చెప్పి విర్రవీగుతుంటే ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన విద్యార్థులు కానీ యువకులు కానీ తెలంగాణ ప్రజలు తలుసుకుంటే నీ సెక్యూరిటీని కూడా బద్దలు కొట్టి నీ ప్రగతి భవన్ గోడలు సైతం ఎక్కి దుంకగలుగుతామని ఒక హెచ్చరిక జారీ చేయడానికి నేను ప్రగతి భవన్లోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నా భయానికి మళ్ళీ ఈరోజు ముళ్ళకంచెలు వేసి మళ్ళీ పెద్ద పెద్ద గోడలు నిర్మించుకొని సెక్యూరిటీ పెంచుకునే ఒక ప్రయత్నం చేశారు తప్ప బల్మూరి వెంకట్ ఎందుకు ప్రగతి భవన్ దుంకిండో, ఆయన సమస్య ఏంది, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించలే, చాలా బాధాకరం, చాలా దురదృష్టవశాతం. సార్, యాక్చువల్లీ మీకు టికెట్ అనేది ఏ విధంగా వచ్చింది సార్? ఏం చూసి మీకు టికెట్ రావడం జరిగింది? ఏంటి మీకులో అంత క్రెడిబిలిటీ ఉందా? తెలంగాణ
ఏర్పడ్డ తర్వాత విద్యార్థుల గాని నిరుద్యోగుల గాని తెలంగాణ ప్రజలపైన నేను 2015 లో ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుని లేక విద్యార్థుల చేత ఎన్నుకోబడ్డా ఎన్నుకోబడ్డ రోజు నుంచి తెలంగాణలో ఏ సమస్య ఉన్నా ముందు నిలబడి ప్రజల కోసం విద్యార్థుల కోసం పోరాటం చేస్తే బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం నాపైన ఒక 24 కేసులు అంటే 22 ఇప్పుడు 30 కేసుల వరకు రాష్ట్ర ప్రభుత్వం నాకు బహుమతి ఇచ్చింది. దాని తర్వాత 3 సార్లు నన్ను జైల్లో పెట్టారు. అయినా సరే వెనుదిరగకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ కోసం తెలంగాణ దేనికోసం సాధించిన ఆశయాలను సాధించాలి తెలంగాణ అమరవీర కుటుంబాల ఆశయాలను సాధించాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా. నా పోరాట స్ఫూర్తిని చూసి పార్టీకి నా పార్టీకి ఏదైతే పార్టీ పైన నాకున్న లాయల్టీని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే యువకుల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వనీకి నూతనంగా ఎన్నుక వచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మాణిక్యం ఠాకూర్ గారు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నిర్ణయం మేరకు ఎన్నికల్లో నా ప్రతిభను గుర్తించి పార్టీ నాకు టికెట్ కేటాయించడం జరిగింది. సో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు స్టూడెంట్స్కి మేజర్గా ఏమైనా చేసిల్లా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏంటి దాని ఆన్సర్? ఈరోజు బల్మూరి వెంకట అనే వ్యక్తికి అంటే ఇంత పెద్ద ఎన్నికల్లో టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టిర్రు అండ్ ప్రతి ఒక్క వ్యక్తి నన్ను గుర్తుపడుతురు అంటే ఈరోజు మీరు కూడా నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు అంటే బల్మూరి వెంకట అనే వ్యక్తి విద్యార్థులలో ఏ సమస్యలు ఉన్నా కరోనా సమయంలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే చాలామంది బయటికి రానికి భయపడ్డారు. కరోనా సమయంలో ఇంటి బయటికి రానికి భయపడ్డారు. అటువంటి సమయంలో కూడా విద్యార్థులకు అండగా నిల్చొని న్యాయ పోరాటమే కాకుండా ప్రత్యక్షంగా ఫీల్డ్పైకి తిరిగి 2 సార్లు కరోనా వచ్చినా సరే నా ప్రాణాలు పోయినా పర్లేదు తెలంగాణ ఉన్న విద్యార్థుల ప్రాణాలు కాపాడాలన్న ఒక తపనతోటి తాపత్రయంతో విద్యార్థులకు అండగా నిలబడి ఎగ్జామ్స్ పోస్ట్పోనెంట్మెంట్ లో కానివ్వండి లేకపోతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని పాస్ అవ్వడంలో కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్క సమస్య ఈ విద్యార్థులకు అండగా నిలబడి కేవలం పోరాడిందంటే అది ఎన్ఎస్ఓ విద్యార్థి విభాగం, నాతో పాటు ఎన్ఎస్ఓ సైనికులు, నేను తప్ప వేరే ఏ ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి విద్యార్థుల తరఫున పోరాటం చేయలేదు. సో ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి పైన మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా ప్రజెంట్? కౌశిక్ రెడ్డి అంటే మేము ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళొచ్చి కష్టపడి రాజకీయాల్లోకి స్వయంగా అంటే మాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఏం ఎమ్మెల్యే కాదు, మా తాతయ్య మంత్రి కాదు, నేనేదో సొంతంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో చేయాలని ఒక తపనతోటి నేను రాజకీయాలు చేస్తాను. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తన వ్యక్తిగత లాభాల కోసం అంటే తను ముందు తెలంగాణకి వ్యతిరేకంగా తెలంగాణ కోసము కొట్లాడుతూ ఇదే హుజరాబాద్లో జగన్ గారి పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీలో ఉండి ఆ రోజు దాడి చేసిన వ్యక్తి ఈరోజు తన వ్యక్తిగత లాభాల కోసం పాపం హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి 62,000 ఓట్లు వేసారు. అంటే ఈటల రాజేందర్ గారిపై ఉన్న కోపంతో ఆయన పనిచేస్తలేడని చెప్పి నన్ను ప్రోత్సహించాడు, నేను అందుబాటులో లేకపోయినా. ఈరోజు వాళ్ళందరూ గొంతులు నొక్కేసి తన వ్యక్తిగత లాభాల కోసం ఎమ్మెల్సీ పదవి కోసము పార్టీ ఇచ్చిపెట్టిపోయిన ఆ వ్యక్తి గురించి ఆయన మా స్థాయికి చాలా బహుశా ఆయన ఈరోజు ఎమ్మెల్సీ ఉండొచ్చు కానీ ఆయన గురించి మాట్లాడడానికి ఆయన అంత పెద్ద వ్యక్తి కూడా కాదు. సార్ ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ సార్, మీరు ఏమనుకోవద్దు. సో ప్రజెంట్ అయితే మీరు హుజూరాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దిగి ఓటమి పాలే ఇల్లు ఇంకా మీరు హుజూరాబాద్ని పట్టుకొని తిరుగుతున్నారు, ఏంటి ఏం ఆశించబోతున్నారు? అంటే మరల్లా టికెట్ అనేది మీకే రాబోతున్నట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటున్నారా, ఒక క్లారిటీ ఇవ్వండి. ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా నేను పార్టీకి విధేయుణ్ణి. మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా బల్మూరి వెంకట అనే వ్యక్తి ఎన్నికల తర్వాత కూడా 40 సంవత్సరాలు హుజూరాబాద్ ప్రజలకి సేవ చేస్తాడని వారు మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన మాట మేరకు ఏదైతే నా ఎన్నికల ప్రచారంలో కూడా నా అస్త్రం నేను మాట్లాడిన ప్రతి వాగ్దానంలో కూడా ప్రతి తల్లికి ఒక కొడుకును అవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్న అవుతా, ప్రతి యువకునికి సోదరుని అవుతా, ప్రతి చెల్లెకి అన్నన్ అవుతా అని ఒక మాట ఇచ్చిన వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని అవుతా అని చెప్పిన వారికి ఇచ్చిన మాట మేరకు ఏదైతే హుజూరాబాద్ ఎన్నికల్లో అందరూ అంటారు బల్మూరి వెంకట్కి 3,012 ఓట్లే వచ్చినాయి, 3,012 ఓట్లు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చినాయి, ఈటల రాజేందర్ గారు దాదాపు వారు కూడా ఓటుకి 15,000 నుంచి 10,000 చొప్పున ఇచ్చారు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే గుండి కూడా నేను 1 రూపాయి ఖర్చుకు పెట్టకపోయినా కేవలం నా 12 రోజుల ప్రచారాన్ని చూసి అయితే 3,012 మంది నాకు ఓట్లు వేసిర్రు, ఈ 237,000 మందిలో నేను వాళ్ళని వెతకలేను కాబట్టి ఆ 3,012 మందికి పనిచేయాల్సిన ఒక బాధ్యత నాపైన ఉంది కాబట్టి తెలంగాణలో ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ నా కుటుంబ సభ్యుని కోసం పనిచేస్తా, వాళ్ళు ఏ రకమైన రిజల్ట్ ఇచ్చినా దాన్ని స్వాగతిస్తా, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. సో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టుకొని మీరు తిరుగుతున్నారు కాబట్టి హుజూరాబాద్ కి మేజర్ గా మీరు ఏమైనా చేసిల్లా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏంటి దాని ఆన్సర్? ఏమైనా డెవలప్మెంట్ విషయాలకి వస్తే ఈరోజు డెవలప్మెంట్ చేయడానికి కేంద్రంలో మేము అధికారంలో లేము, రాష్ట్రంలో మేము అధికారంలో లేము, నేను వీళ్ళ లెక్క 100 కోట్ల భూస్వామ్యం కాదు, లేకపోతే నాకేం 1,000 కోట్లు లేవు, నాకున్న స్థాయిలో నాకున్న రిసోర్సెస్ తోటి చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి
పెళ్ళవుతున్న ప్రతి చెల్లె దగ్గరికి వెళ్ళి ఒక అన్న లెక్క ఆప్యాయంగా పలకరించి నాతోటైనా సాయం చేస్తూ చనిపోయిన ప్రతి కుటుంబానికి ఓదార్పిచ్చి మీ పక్షాన నేను ఉంటా, మీకు ఏ సమస్య ఉన్నా మీకు అండగా నేను నిలబడతాను, వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుని లెక్క ప్రతి కుటుంబానికి కూడా ఒక 50 కేసులు, అంటే మన దగ్గర ఒక సాంప్రదాయం ఉంటుంది, చనిపోయిన హిందూ కానీ క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ చనిపోయినప్పుడు ముస్లిమ్స్ అయితే 5 రోజులు, క్రిస్టియన్స్ అయితే 5 రోజులు, ముస్లిమ్స్ అయితే 7 రోజులు, హిందూస్ అయితే 11 రోజులు. ఒకరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బియ్యం అన్నం పెడతారు, అంటే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి లెక్క. నాతోటైనా సాయం అది చేస్తున్నాను, తప్పనిసరిగా రేపు పొద్దున వారు నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక కొత్త మార్పు నూతన అధ్యాయాన్ని ఈ యొక్క హుజూరాబాద్కి వెళ్ళి తిరగరాస్తాను. ఓకే, ఇదంతా బాగుంది మీరు చెప్పిందంతా, కానీ యాక్చువల్లీ మీరు ఒక మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని మీరు అన్నారు. యాక్చువల్లీ డబ్బులు పెడితే కానీ గెలవని పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి పొలిటికల్ని చూస్తే. ఏ విధంగా మీరు నెట్టుకోరాగలుగుతారు రాబోయే రోజుల్లో? ప్రజలు నిర్ణయించుకున్నాక డబ్బు అనేది ప్రాధాన్యమే కాదు. రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల 3 నెలల ముందో 6 నెలల ముందో ప్రజల ముందుకు వచ్చి ఓట్ల కోసము పిచ్చి పిచ్చి నాటకాలు డ్రామాలు ఆడితే ప్రజలు కూడా వీడు కేవలం ఎన్నికల సమయంలో వస్తాడని చెప్పి ప్రజలు ఆ విధమైన తీర్పిస్తుండ్రు. లేదు, మనం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఆపద ఉన్నప్పుడు ప్రతి ఒక్క కష్టసుఖాల్లో మనం పాలు పంచుకుంటే ప్రజలు మనని వాళ్ళ కుటుంబ సభ్యులేక భావిస్తే తప్పనిసరిగా రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఎన్నికల్లో గెలుస్తామని ఒక నమ్మకం విశ్వాసంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. ప్రజెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ఉన్నాయా మీ నియోజకవర్గంలో, లేకుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయా, అంటే అన్ని క్లారిటీగా ఉన్నాయా? నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఒక నెలలనే దాదాపు 120 నుంచి 150 మంది చనిపోతారు. అందులో దాదాపు 30 నుంచి 50 మంది హెల్త్ ఫెసిలిటీ ప్రాపర్గా అందకపోవడం వల్ల, అంటే హుజూరాబాద్ నుంచి వరంగల్ పోయే క్రమంలో మధ్యలో వారికి ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అనారోగ్య పాలై చనిపోతారు. చాలామంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు రాక ఎటువంటి పనులు లేక పొలం పని చేసుకుంటే కూడా కనీసం సరైన గిట్టుబాటు ధర అమ్ముకునే పరిస్థితి లేక పాపం రోడ్లపైన ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఒక ఇన్ని సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి ప్రజలకి మేము ఇదిస్తున్నాం అదిస్తున్నాం మా ఆశ చూపించి ఏవైతే ప్రభుత్వాలు, అది బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, రెండే రెండు నా నినాదం, ఉచిత విద్య ఉచిత వైద్యం, ఇవి రెండు వస్తే ప్రజలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడతారు. ఇవి రెండు అందించాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లో ఉన్నా. యాక్చువల్లీ మీరు మెడికల్ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి, సో ఈ పొలిటికల్ వైపు మళ్ళీ రీజన్ ఏంటిది, ఏమైనా సంఘటనలు లాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? అంటే మెడికల్ పొలిటికల్కి అందరు అనుకుంటూ చాలా దూరం ఉందని కాబట్టి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి కూడా ప్రజాసేవ చేయనీకే వైద్య వృత్తిలోకి రావడం జరుగుతుంది. అండ్ దానితో పాటు పొలిటికల్ కూడా, వైద్య వృత్తి ఏంటంటే కేవలం హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే నేను సర్వీస్ చేయగలుగుతాను, కానీ రాజకీయాల్లోకి వస్తే ఎంతోమంది వైద్య వృత్తికి సంబంధించిన వ్యక్తులను కూడా పెట్టి ప్రజలను ఇంకా ఉచిత సేవ చేయించాలని ఒక భావంతో నేను రాజకీయాల్లోకి వచ్చినాను. విహెచ్ లాంటి వారు, పెద్ద సీనియర్ నాయకులు, అలాగే జగ్గారెడ్డి లాంటి వారు సీనియర్ నాయకులు అందరూ మీకు టికెట్ను కట్టబెట్టి బలి పశువుని చేశారని చెప్పేసి ఒక రకమైనటువంటి వాళ్ళు అయితే ఒక ప్రెస్ మీట్ ద్వారా అయితే రిలీజ్ చేసినటువంటి వాదన ఉంది. సో ఏంటి, మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ పైన ఈ రకంగా కామెంట్ చేయడాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే ఎవరిది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. ఇదే బలమూరి వెంకట్కి టికెట్ కేటాయించిన రోజు అన్ని పార్టీల వ్యక్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒక ఉద్యమకారునికి, ఒక విద్యార్థి నాయకునికి టికెట్ కేటాయించింది. దాని తర్వాత వచ్చిన ఫలితాల మేరకు వాళ్ళు ఆ రకంగా మాటలు మాట్లాడారు. బలి పశువ బలహీనున్న నేనేందో వ్యక్తిగతంగా, అది నాకు తెలుసు, నేను దీని ఒక అవకాశం లేక భావిస్తున్నా. ఎక్కడన్నా కూడా పోయి ప్రజలు అంతా సంతోషంగా అన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లేని చోట మనం పోయి ఏదో గాలిలో గెలవడం కంటే ఇటువంటి యొక్క ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక దిక్కు కార్యకర్తలు ఒక దిక్కు ప్రజలు, ఇటువంటి ప్రాంతంలో మనం నాయకత్వం వహించి దీనికి అభివృద్ధి చేయగలిగితే తప్పనిసరిగా నన్ను చూసి ఎంతోమంది యువకులు విద్యార్థులు నన్ను ప్రోత్సాహ, అంటే నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చే ఒక అవకాశం ఉంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది సార్? రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ నాయకులు అందరూ ఢిల్లీ బాట పట్టిళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఓట్ల చిల్లిక అనేది జరగబోతున్నట్టుగా కొంత సమాచారం ఉంది, ఏం చెప్తారు దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు మేము ఏదైనా ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపితే ఇటువంటి విమర్శలు రావాలి, ఇబ్బందులు పడాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో తల్లిది ఒక మాట ఉంటుంది, తండ్రిది ఒక మాట ఉంటుంది, కొడుకు కూతురు వేరే వేరే మాట ఉంటుంది. ఇదే విధంగా మా పార్టీలో కూడా ఒక్కొక్క నాయకులకు ఒక్కొక్క భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ప్రజల సమస్యలపైకి వచ్చినప్పుడు ఆ సమస్యలపైన మేము పోరాడుతున్నామా లేదా, ప్రజలు కూడా ఆ కోణంలోనే ఆలోచించాలి. ప్రజల సమస్యలు మేము పట్టించుకోకుండా వ్యక్తిగతంగా మేము కొట్లాడుకుంటే ప్రజలన్న మాటకి మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే సార్, సో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి హుజూరాబాద్కి వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్స్ ఒక బాక్స్ని అయితే తీసుకొస్తారట, సో ఏంటి ఏం చెప్తారు మీకు, హాస్పిటాలిటీ అనేది ఉందా మెడికల్? మెడికల్ ఫీల్డ్, నేను ఒక డాక్టర్ని, దాంతోపాటు ఎంతోమంది డాక్టర్స్ నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మాకు మెడికల్ షాప్ ఉంది, దానికి సంబంధించి ఎవరైతే ప్రిస్క్రిప్షన్ సంబంధించి కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటారు ట్యాబ్లెట్స్ కొనుక్కో, అటువంటి వాళ్ళకి నాతోటైనా తోటి సాయం చేస్తే నేను వాళ్ళ కుటుంబ సభ్యునప్పుడు అన్ని విధాలుగా ఆదుకుంటా, దాని ఏదో కాటన్ తీసుకొని వచ్చి సాయం చేస్తాను, వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం ఉంటే తీసుకొని ట్రీట్మెంట్ కూడా చేపిస్తాను.
అది నా తోచిన సాయం నేను చేస్తున్నా. అది పెద్ద దాన్ని ఏదో చూపించుకొని దాన్ని చూపించుకోవాలని కూడా నేను అనుకుంటలేను దాన్ని. ఓకే, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. చేస్తే ఏ రకంగా చేయబోతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ముమ్మాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అండ్ దాంట్లో నాది ఏదైనా బాధ్యత ఉందంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే నేను చెప్పిన రెండు ఉన్నాయో, ఉచిత వైద్యము విద్య, విద్య పరంగా కూడా నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి నోటిఫికేషన్స్ కానీ ఏవైతే సమస్యలు అన్నీ ఎదుర్కొంటున్నామో ఒక మేనిఫెస్టో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరి దగ్గర తిరిగి ఆ మేనిఫెస్టోని అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రకటింపజేస్తాం. సార్, ఇదంతా బాగుంది సార్, మీరు చెప్పిందంతా ఓవరాల్గా అంత బాగానే ఉంది. కానీ మీరు ఏం చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు గడప గడపన వెళ్ళి? ఏం చెప్పింది, ఉచిత విద్య ఉచిత వైద్యం, దీనికంటే మెరుగైంది ఇంకేం అందిస్తాము? నా నినాదం రెండే, వీళ్ళ లెక్క ఈ బంధు ఆ బంధు ఇస్తాను, అబద్ధాలు చెప్పమంటారా, చేయని వాగ్దానాలు చేయమంటారా? ఎందుకంటే ప్రతి ఏటా ఒక సామాన్యమైన పౌరుడు పుట్టినప్పటికెళ్ళి చనిపోయే వరకు గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీమ్స్ చూసుకుంటే ఒక 5 నుంచి 10 లక్షల వరకు లబ్ధి పొందుతాడు. కానీ విద్యకి అదేవిధంగా వైద్యానికి 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెడతాడు. అవి రెండే ఉచితంగా ఇచ్చే ఒక నినాదం ఎత్తుకున్నప్పుడు వేరే ఇంక అవసరమా? సో స్టేట్ లెవెల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలంగా చాలా గట్టిగా ఉంది, సెంట్రల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ కూడా చాలా హోరావరిగా చాలా గట్టిగా ఉంది. ఈ రెండు పార్టీలను మీరు ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు, మీకు ఏమైనా అవగాహన ఉందా? ఒక బెలూన్ కూడా చూడడానికి గాలి వస్తే చాలా పెద్దగా దూరంకెళ్ళి కనబడితే చాలా బలం కనబడుతుంది, కానీ ఒక చిన్న గుండు సొదుతో దాన్ని గుస్తుంది పలిగిపోతుంది. అదేవిధంగా ఇదో టీఆర్ఎస్ పార్టీ కూడా కేవలం ఉబ్బి ఒక బెలూన్ లెక్క కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఏవైతే వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు ఉన్నాయో, ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు మోసం చేసారో, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ, కేజీటు పీజీ ఉచిత విద్య కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితులకు దళిత బంధు కానీ, లేకపోతే మైనారిటీలకు 12% రిజర్వేషన్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ ఒకటే గిరిజనులకు రిజర్వేషన్ ఏది కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే. దీనికంటే వాళ్ళు మేనిఫెస్టోని పెట్టుకుని ఇవి ఇచ్చిరయ్యలేదని ప్రజలకు అడిగితేనే ప్రజలే వారికి తీర్పిస్తారు. యా, మీరు ఒక యంగ్ అండ్ డైనమిక్ యువ నాయకుడు కాబట్టి యువతను ఉద్దేశించి ఏమైనా చెప్పబోతున్నారా? యువత అనేవారు మేజర్గా కొంతమంది డ్రగ్స్కి, కొంతమంది నెగిటివ్ యాక్టివిటీ ఏవైతే వాటికి లోన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మీరు ఇవ్వబోయేటటువంటి సజెషన్స్ అంటే ఏమైనా ఉందా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యువత ఈరోజు ఆ విధంగా పోతుర్రు అంటే అది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తీసుకున్న కొన్ని ఒక అంటే ఈరోజు విద్యకిచ్చే ఇంపార్టెన్స్ మనం ఏదైతే లిక్కర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మన ముఖ్యమంత్రి గారు విద్యకి ఇస్తలేరు. ఆ విధంగా యువత కూడా ఈ రకంగా అంటే వేరే వేరే వాటికి ప్రలోభాలకు గురవుతుండ్రు. అండ్ యువతలో కూడా ఒక రాంగ్ పర్సెప్షన్ ఏముందంటే చాలామంది ఈ రకంగా సైడ్ ట్రాక్ అయ్యి రాజకీయాల్లోకి యువత వస్తలేరు. యువత రాజకీయాల్లోకి వస్తేనే మన జీవితాలు మనం మార్చుకోవచ్చు. యువతకు నేను ఇచ్చే సందేశం అంటే మీ ఛానల్ ద్వారా కూడా యువతకు నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఎప్పుడైతే రాజకీయాలకి మనకు వస్తామో మనం ఎవరు కూడా రాజకీయ నాయకుడు మనకి తెలిసినోడు ఉండాలనుకుంటాం తప్ప మన కుటుంబంలోకి ఎవరు రాజకీయ నాయకుడు ఉండొద్దు అనుకుంటాం. ఆ యొక్క మన మైండ్ సెట్ మారినప్పుడే మన యొక్క జీవితాలు మారుతాయి. రాజకీయాల్లో స్వయంగా మనం ఉన్నప్పుడే మనం మార్పు అనేది సాధించుకోవాలి. మనం దూరం కెళ్ళి ఎవరు వచ్చి మారుస్తారు, ఎవరో మన జీవితాలు మారుస్తారంటే మారవరు. మనము స్వయంగా యువత కూడా రాజకీయాలకి రారు, రాజకీయాలు కూడా ఒక ప్రొఫెషన్ లెక్క తీసుకొని మన మనలో వచ్చి సర్వీస్ చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. సో రాజకీయంగా ఈ కొద్ది సమయంలోనే మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూసిల్లో ఎంతో అనుభవం కూడా మీకు వచ్చినట్టుగా నాకైతే తెలుస్తుంది. సో ఓవరాల్గా మీకు డ్రీమ్స్ అంటే ఏమైనా ఉందా ఫర్దర్ ఫ్యూచర్లో యాజ్ ఏ పొలిటీషియల్గా ఏమైనా అత్యున్నతమైనటువంటి హోదాలో వెళ్ళటం లాంటిది? అన్న, హోదాలు అనేటి ఈరోజు 28 సంవత్సరాలకి బల్మూరి వెంకట అనే వ్యక్తిని అంటే తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుపట్టే స్థాయికి, బల్మూరి వెంకట అంటే ఒక విద్యార్థి నాయకుడు అని చెప్పి గుర్తించే స్థాయికి నేను ఎదిగిన, నేను దీనికే సంతోషపడుతున్నా. హోదాలు అనేటి వస్తాయి పోతాయి, కాకపోతే రేపు పొద్దున బల్మూరి వెంకట అనే వ్యక్తి వచ్చిన తర్వాత సమాజంలో ఈ రకమైన ఒక మార్పు జరిగింది, ఈ మార్పు కోసం కృషి చేసిండని నా వంటూ ఈ యొక్క తెలంగాణ పేజీలో నా వంటూ ఒక మార్క్ వేసుకొని నేను పోతే చాలు. దానికి మించి నేను ఆశించేది లేదు, దానికి మించి నేను పెద్ద పదవుల పైన ఆశ చూపించటోని కాదు. అండ్ వేరే వాటికి చూపిస్తే కూడా ఈరోజు నేను 8 సంవత్సరాలకెళ్ళి అదే ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నా, నేను డాక్టర్ చదువుకొని ఒక షెడ్ ఓపెన్ చేసుకుంటే నెలకు 2-3 లక్షలు సంపాదించగలుగుతా. కానీ ఈరోజు ప్రజా క్షేత్రంలో ప్రజల మధ్యలో నేను తిరుగుతున్నా అంటే నా స్వభావము, నేను వేసుకునే బట్టలు చూస్తున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్లీ కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి వెళ్ళిపోయారు కాబట్టి మీ క్యాడర్ కూడా ఆల్మోస్ట్ 0 అయినట్టుగా కొంత సమాచారం, దీన్ని మీరు సమర్థించుకుంటారు, క్యాడర్ను ఉద్దేశించి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడికి పోలే, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే క్యాండిడేట్ని లేట్గా అనౌన్స్ చేసే వరకు మా పరిస్థితి ఏది, మా పక్షాన ఎవరు పోరాడతారని ఒక భరోసా వాళ్ళకి లేదు కాబట్టి చాలామంది వాళ్ళ ఇంట్లోనే అంకితం అయిపోయి ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోయి ఒక భరోసా కల్పించి మీ పక్షాన నేనున్నా,
మీకు అండగా నేను నిల్చుంటాను ఒక భరోసా కల్పించి మళ్ళీ ఆ పూర్తి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి మా నాయకులను అందరినీ తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో భాగంలోనే ప్రతి ఒక్కరు ఇంటికి పోయి కలుస్తున్నా. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అంటే అంటే కేవలం కొంతమంది వ్యక్తులు కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్య ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాకు సంబంధించిన సభ్యుడే. అండ్ దానికి చూసుకుంటే మొన్న మాకు జరిగిన సభ్యత్వాలు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్లో లేకపోతే 30,000 సభ్యత్వాలు అయినాయి కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఎలక్షన్ టైంలో ఇక్కడ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎలక్షన్ ఏదైతే ఆ టైంలో మీ మీద దాడి జరిగినట్టుగా కొంత సమాచారం ఉంది, నిజంగానే దాడి జరిగిందా లేకుంటే పబ్లిసిటీని మీరు గ్యానప్ చేసుకోవడం కోసమే మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకున్నారు, క్లారిటీ ఇవ్వండి. నా పైన నా ఎలక్షన్ క్యాండిడేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఏదైతే నిరుద్యోగ సైరన్ అనే ఒక కార్యక్రమం ఎల్బీ నగర్లో జరిగిందో అక్కడ పోలీస్ వారితో నా పైన దాడి జరిగితే నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా, నా పక్క టెంకలు అయితే గతంలో ఎరిగినా, మళ్ళీ అవి డిస్లోకేట్ అయినా, ఎన్నికల సమయంలో కూడా నేను బ్యాగ్ పెట్టుకొని తిరిగిన, పబ్లిసిటీ స్టంట్ చేసుకొని నేను ఏమన్నా బీజేపీ పార్టీ లెక్క ఎన్నికల ముందు డ్రామాలు చేయనికి రఘునందన్ రావునా లేకపోతే బండి సంజయ్ అంటే మనం కొట్టుకొని చేసుకొని, నేను ఒక విద్యార్థి నాయకుని, ఒక సాధారణమైన నిరుద్యోగిని, నాకు నాటకాలు రాజకీయాలు చేసేది ఉంటే హుజూరాబాద్ ఎన్నికల్లో ఈ రకమైన ఫలితం ఉంటుందని చెప్పి పోటీ చేయకపోతుండే. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజానికానికి ఈ పండగ సందర్భంగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా వారితో నేరుగా? హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఏదైతే ఎన్నికల సమయంలో అనేక మంది మీ దగ్గరకు వచ్చిండు, మంత్రులు వచ్చిర్రు, కేంద్రంలో ఉన్న నాయకులు వచ్చిర్రు, రాష్ట్రంలో ఉన్న నాయకులు వచ్చిర్రు, కానీ మీరు ఒక్కసారి ఈ యుగాది కెళ్ళన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు పొద్దున మనకి సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు చాలా మంది దగ్గర నేను వెళ్ళి మిమ్మల్ని కలుస్తున్నప్పుడు అంటారు బిడ్డ మాకు హాస్పిటల్లీ ప్రాబ్లం ఉంది, బిడ్డ మాకు కాలేజ్లీ ప్రాబ్లం ఉందని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. కనీసం రేపటి రోజన్న ఎవరు మీకు అండగా ఉంటారు, ఎవరు మీ పక్షాన నిలబడతారని మీరు ఒక సంకల్పంతో ఈ యుగాది కెళ్ళి, ఈ నూతన సంవత్సరంకి ఒక సంకల్పంతో ఉండి ప్రశ్నించే తత్వము, ఎవరైతే మీకు వాగ్దానం చేశారో వాళ్ళని గల్లాబట్టి ప్రశ్నించే తత్వము ప్రతి ఒక్క పౌరుడు, హుజూరాబాద్లో ఉన్న నా తోటి కుటుంబ సభ్యులు అందరూ ఆ యొక్క తత్వాన్ని మీలో తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా నీతి న్యాయం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకో క్వశ్చన్ సార్, ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అయితే అధికారంలోకి ఉంది, భారతీయ జనతా పార్టీ పైన మీ కామెంట్ ఏంటిది ప్రజెంట్ ఇక్కడ? ఇప్పుడు బీజేపీ పార్టీ ఈరోజు డ్రామాలు ఆడుతుంది, రోజు పొద్దున పెట్రోల్ డీజిల్ వేయించుకొని పోయి మీరన్నా పెట్రోల్ వేయించుకొని పోతే ఇవాళ ఉన్న రేటు పెట్రోల్ బంక్ పోతే రేట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ రూపాయి పెరుగుతుంది. ఒకవైపు గ్యాస్ సిలిండర్ ధర గ్యాస్ కొనుక్కున్నామంటే ఆ రోజు కాంగ్రెస్ హయాంలో 50 రూపాయలు పెంచితే మొత్తుకున్న బీజేపీ పార్టీ నాయకులు ఈరోజు దాదాపు 1100 అయింది. ఈరోజు ఆయిల్ ప్యాకెట్ కూడా ఆ రోజు 80 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 220-250 అయింది. ఎన్నికల సమయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పిన బీజేపీ పార్టీ నాయకులు మళ్ళీ వచ్చి ఓటు అడగాలంటే ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు దానితో పాటు గ్యాస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించి ప్రజల కోసం ఆలోచిస్తున్నామని ఒక స్లోగన్ ఇచ్చి తర్వాత వచ్చి ఓట్లు అడగాలి. డ్రామాలు చేయొద్దు. వాళ్ళేమో టీఆర్ఎస్ విద్యుత్ ఛార్జీలు పెరిగిందని ధర్నా చేస్తామంటారు, టీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళు గ్యాస్ ఛార్జీలు పెరిగిందని ధర్నా చేస్తాం, కే రాష్ట్రం ఉన్న పార్టీ ధర్నా చేసి కేంద్రం ఉన్న పార్టీ ధర్నా చేసి ఇద్దరు కూడా మళ్ళీ ప్రజల్ని దోచుకుంటారు కదా. ఈ పార్టీ గుర్తుల్నే ఉంది, ఎన్నికల సమయంలో కూడా చెప్పిన బీజేపీ పార్టీ కమలం పార్టీ చెవులో పువ్వు పెడుతుంది, కారు పార్టీ ప్రజల ప్రాణాలపైన కారెక్కించిపోతుంది, కానీ హస్తం పార్టీ పేదోనికి కష్టం ఉన్నోనికి చెయ్యి అందించి దగ్గర తీసుకొని మీకు అండగా నేను భరోసా కల్పిస్తుంది. ఓకే సార్, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ చిన్న ఏజ్ లోనే మీరు ఇంత పెద్ద గొప్ప స్థాయికి అయితే ఎదిగిల్లు, బల్మూర్ వెంకట్ అంటే ఒక హాట్ టాపిక్ అని చెప్పేసి చాలా మంది చేసినటువంటి వాదన, సో రాజకీయంగా ఇప్పటిదాకా మీరు ఏం సంపాదించుకున్నారు? ఫైనల్ వన్. రాజకీయంగా ఈరోజు నేను కలుపుకున్నాను అంటే ప్రజలు నాకు ఇచ్చే ఒక ప్రేమ, కార్యకర్తలు నా ఎంట అంటే నేను ఏమి ఇవ్వకపోయినా నా ఎంట తిరుగుతున్న కార్యకర్తలు ఏదైతే నాకు అండగా ఉన్న నా కార్యకర్తల్ని, అదేవిధంగా నన్ను నమ్మి ఆప్యాయంగా ఎక్కడ పోయినా బిడ్డ అని చెప్పి పలకరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి నా హుజూరాబాద్ కుటుంబ సభ్యులు నేను సంపాదించుకున్నాను. ఓకే సార్, సో ఇదండి ఈ వారము హుజూరాబాద్ నియోజకవర్గానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా బరిలో దిగినటువంటి బల్మూర్ వెంకట్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ డిపార్ట్మెంట్ మీ ముందు కొంచెం చూస్తున్నాను. నేను బీవీఆర్ టీవీ న్యూస్ అంటే బాబాయ్, టేక్ కేర్.